కరోనా నేపథ్యంలో ఇవాళ అటువంటి రిస్క్ తీసుకోలేనటువంటి సందర్భంలో ఈ రకంగా టెక్నాలజీ ద్వారా మనందరినీ కలవడం జరుగుతుంది. సాధారణంగా ఇంతకు ముందు అయితే జూమ్ లో చాలా వరకు కూడా మనం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించుకునే వాళ్ళం, ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంటుంది అనేటువంటి ఒక భావన చాలా మందిలో ఉంటూ ఉండవచ్చు. కానీ ఇవాళ మనం చూసినట్లయితే నరేంద్ర మోడీ గారు చాలా ధైర్యంగా ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నారు. చైనాని మనం ఇప్పుడు మానిటరీగా డబ్బు పరంగా కావచ్చు లేకపోతే ఆర్థిక పరంగా కావచ్చు ఎదుర్కోలేనటువంటి సందర్భంలో ఖచ్చితంగా వారిని ఈ టెక్నాలజీని ఏదైతే విపరీతంగా చైనా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుందో దాని ద్వారా మనం ఖచ్చితంగా చైనాని ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచనతో ఈ 59 చైనీస్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది, బ్యాన్ చేయడం జరిగింది. దానిలో జూమ్ కూడా ఒకటి అనేటువంటి విషయం మనందరికి తెలిసినటువంటి నేపథ్యంలో ఈ రకంగా వెబెక్స్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే ఎవరూ కూడా ధైర్యంగా సాహసప్రేతంగా తీసుకోలేనటువంటి నిర్ణయాలు ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో తీసుకుంటుంది అనేటువంటి విషయం ఇవాళ సుస్పష్టంగా దీని ద్వారా మనందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. సాధారణంగా 2014 సంవత్సరంలో ప్రజలు భారతీయ జనతా పార్టీని మార్పుని ఆకాంక్షించి వారందరూ కూడా భారతీయ జనతా పార్టీని అనూహ్యంగా ఆశీర్వదించడం జరిగింది. అయితే ఎవరూ కూడా ఊహించని విధంగా 282 స్థానాలని అప్పుడు అప్పచెప్పి భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి సందర్భంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఉందో అంత్యోదయం, దానికి అనుగుణంగానే నరేంద్ర మోడీ గారు ఏ కార్యక్రమం చేపట్టినా ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా దేశంలో ఉన్నటువంటి పేదలకి న్యాయం చేయాలి, వారిని అందరినీ వారికి ప్రగతిని అందించాలి అనేటువంటి ఆలోచనతో కనుక మొదటి 5 సంవత్సరాల కాలం 2014 నుండి 2019 వరకు కూడా అది ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, ఎందుకంటే సాధారణంగా నిన్న మొన్నటి వరకు యుద్ధాలు చేసి దేశాలని ఇతర దేశాలపై విజయం సాధించడం అని అంటే ఒక గొప్ప శక్తిగా ప్రజలందరూ దేశం ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా ప్రతి దేశాన్ని గుర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఏ దేశం అయితే ప్రజా సంక్షేమానికి ప్రజాహితానికి పెద్దపీట వేస్తుందో ఆ దేశమే ఇవాళ గొప్ప శక్తిగా గుర్తించేటువంటి పరిస్థితి ఇవాళ మన కళ్ళ ముందు ఉంది. కనుక ఆ దశలోనే అడుగులు వేస్తూ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేదలకి మొదట 5 సంవత్సరాలు కూడా పెద్దపీట వేస్తూ వారికి అనేక సంక్షేమ పథకాలని అందించి వారందరినీ కలుపుకుంటూ మనం అందరం భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి సంకల్పం మనకి సుస్పష్టంగా ఆ మొదటి 5 సంవత్సరాలు కనపడినటువంటి మాట వాస్తవం. కనుక ఏ పథకాన్ని మనం తీసుకున్నా సరే, దగ్గర 130 పథకాలను ప్రవేశపెట్టారు, ఏ పథకం తీసుకున్నా సరే పేదవాడికి అగ్రతాంబూలం ఇస్తూ పేదవాడినే కేంద్ర బిందువు చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఆ మొదటి 5 సంవత్సరాల కాలంలో కూడా అనేక సాహసప్రేతమైనటువంటి నిర్ణయాలు, ప్రజలు ఏదైతే మార్పుని ఆకాంక్షించారు, ఒక మంచి సమర్థవంతమైనటువంటి నాయకత్వం అదే విధంగా సమర్థుడైనటువంటి నాయకుడికి దేశభక్తాలు అందించాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఏ సంకల్పంతో ఏ ఆకాంక్షతో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు దానికి అనుగుణంగానే మరి నరేంద్ర మోడీ గారు సబ్కే సాత్ సబ్కా వికాస్ అందరినీ కలుపుకుంటూ ప్రగతిని సాధిద్దాం అనేటువంటి ఆలోచనతో కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించే దిశగా మొదటి 5 సంవత్సరాల కాలం తన పాలన కొనసాగించడం జరిగింది. అదే విధంగా 2019 సార్వత్రిక ఎన్నికలకి ముందు చాలా మంది నరేంద్ర మోడీ గారిని మీరు కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇది జిఎస్టి, అదే విధంగా నోట్ల రద్దు విషయానికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మేధావులు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇది ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాదు, ఇది సమయం కాదు అని చెప్పి చెప్పినా కూడా దేశ ప్రగతికి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆలోచన ధోరణి కూడా ముందు దేశం తర్వాత పార్టీ ఆ తర్వాతే వ్యక్తిగతం అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తుంది కాబట్టి ఆ ఆలోచనకు అనుగుణంగానే నరేంద్ర మోడీ గారు దేశ ప్రగతికి దేశ భవిష్యత్తుకి పెద్దపీట వేస్తూ జిఎస్టి కావచ్చు నోట్ల రద్దు కావచ్చు నిర్ణయం వారు చేయటం జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అయినా కూడా 2019 సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు ఈ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో
ప్రతి ఒక్కరూ కూడా ప్రతిపక్ష నాయకులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీకి 200 స్థానాలు వస్తే గొప్ప అని చెప్పి చెప్పారు. మన రాష్ట్రంలో మీరందరూ ప్రత్యక్ష సాక్షులు. ఏ విధంగా రాజకీయ నాయకులు నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, వారిని వ్యక్తిగతంగా తిడుతూ, నరేంద్ర మోడీ గారు అసలు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయం సుస్పష్టంగా వారు చెప్పినటువంటి మాట. అయితే దానికి భిన్నంగా దేశ ప్రజలు చాలా విఘ్నులు కాబట్టి వారందరూ కూడా దేశానికి ఏది మంచిది అవుతుందో, ఏ నాయకత్వాన్ని మనం ఆశీర్వదిస్తే దేశానికి మంచి జరుగుతుందో ఆ దిశగా ఆలోచిస్తూ తిరిగి భారతీయ జనతా పార్టీకి 303 స్థానాల్ని ఇవ్వడం జరిగింది. కేవలం 2 పార్లమెంట్ సభ్యులతో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఇవాళ 303 స్థానాలు గెలుచుకునే స్థాయికి భారతీయ జనతా పార్టీ ఎదిగింది అనేటువంటి విషయం మీరందరూ కూడా గుర్తిస్తారని చెప్పి నేను భావిస్తాను. అయితే ఈ గడిచిన ఈ సంవత్సర కాలాన్ని కూడా సాధారణంగా నేనైతే ఇది ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి కాలంగా నేనైతే భావిస్తాను. ఎందుకంటే దేశాన్ని ఎదుర్కొనేటువంటి అనేక అపరిష్కృతంగా మిగిలిపోయినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, మన దేశ భవిష్యత్తు కావచ్చు, మన దేశ రక్షణ కావచ్చు, చాలా అవసరమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ నరేంద్ర మోడీ గారు చాలా ధైర్యంగా ఆ నిర్ణయాలు చేయడం జరిగింది. ప్రధానంగా మీరు చూసినట్లయితే 370 అధికరణ ఆనాడు దాన్ని అది ఇది కేవలం తాత్కాలికం అంటూ మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అయితే ఈ ఈ యొక్క అధికరణ ద్వారా 370 అధికరణని కనుక మనం ఒకసారి చాలా దగ్గరగా పరిశీలించినట్లయితే బహుశా జమ్మూ కాశ్మీర్ మన దేశంలో అంతర్భాగం కాదేమో అనేటువంటి భావన కలిగే దిశగా ఈ అధికరణ ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో మనం అమలు చేసుకునేటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి జమ్మూ కాశ్మీర్ లో అమలయ్యేటువంటి అవకాశం లేదు. అదే విధంగా అక్కడ ఒక ప్రధాని ఉండటం కావచ్చు, అక్కడ ఒక వేరుగా ఒక రాజ్యాంగం ఉండటం కావచ్చు. అయితే భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా నమ్ముతూ విశ్వసిస్తూ వచ్చినటువంటి మాట, ఏక్ దేశ్ మే దో నిషాన్ దో ప్రధాన్ దో విధాన్ నహీ హో సక్తే అనేటువంటి ఆలోచన. అంటే ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు, 2 చిహ్నాలు ఉండటానికి వీల్లేదు అనేటువంటి విశ్వాసం. దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్ లో అడుగుపెట్టి మన మన జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలి అని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు వారిని బంధించడం, వారిని అక్కడ జైల్లో పెట్టడం, వారు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం, ఇవన్నీ కూడా మనందరికి తెలిసినటువంటి విషయాలు. కనుక ఆ మహనీయుడు బలిదానానికి నిజమైన నివాళిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆ యొక్క అధికరణ 370ని తొలగించి జమ్మూ కాశ్మీర్ ఇవాళ భారతదేశంలో అంతర్భాగమేనని చెప్పి నిరూపించింది. దేశ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారని చెప్పి మేమైతే భావిస్తున్నాం.